చేస్తున్నారు తప్ప నిజంగా పరిరక్షణ చేయాలా, ప్రజలకు రక్షణగా ఉండాలనేటువంటిది ఏమాత్రం కూడా ఇవాళ ఆంధ్ర పోలీసులో లేదు. ఎందుకు లేదు? మొదట మీరు ఒక కారకులు, రెండవది హ్యూమన్ రిసోర్స్. దాగడానికి తగినటువంటి ప్రోత్సాహం పోలీసుగా వ్యవహరించేదానికి డీసీపీ గారు సహకరించాలా, ముఖ్యమంత్రి గారు మేడం డేరా బాబా గడా. మూడు మార్లు పోలీసులు వాళ్ళ పైన 20 15 కేసులు ఉంటే ఒక్క రోజు కూడా పోలీసు లోపలికి పోలేకపోతే ఈ పోలీసు ఉన్నట్టా లేనట్టా చచ్చిపోయినట్టేనా దీనికి సమాధి చేయాలరా? నేనేమంటున్నా, నిన్న 5-6 ట్రాక్టర్లు కలిచారు, ఫ్యాక్టరీలు నాశనం చేశారు. వేరే ఊరు వాళ్ళు, నా ఊరు వాళ్ళు కాదు, ఇవన్నీ చేస్తున్నారు. దెబ్బలు తగిలాయి. తర్వాత చిన్న పడవల పెద్ద పడవలు రెండు ఊర్లు ఉంటే రెండు ఊర్లలో జ్వరబడి ఇళ్ళలోకి జ్వరబడి ఆడ మగ పిల్ల అనేటువంటి విత్తర్షణ లేకుండా సాగుకుంటుంది. ఇద్దరికో ముగ్గురికో డేంజరస్ పరిస్థితులు ఉంటే కొంతమంది అనంతరానికి కొంతమంది కన్నులు కొట్టారు. ఈ పోలీసులు సిగ్గు శరం అనేది ఉంటే అతను ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఇప్పుడు చెప్తాడు లేదు సార్, అది నిన్నవాడు ఉన్నాడు ప్రత్యక్షంగా. ఎస్పీ గారు వచ్చారు, ఒక 100 మంది పోలీసు ఉంది, ఆ కాంపౌండ్ గోడ తట్టలేకపోయినా. ఏం పోలీసు ఇది? ఎక్కడ పోలీసు? నేను ఎంపీ, ఈ ఏరియాకి 2 ప్రాతినిధ్యం వహించే ఎమ్మెల్యేగా. ఇది పబ్లిక్ రోడ్డు, ఈ పబ్లిక్ రోడ్డు పైన మన పోగుంటుంది. ఈ సిగ్గులేని పోలీసు వాళ్ళు నన్ను బజార్లో కూర్చోబెట్టారు, చేతనైతే అరెస్ట్ చేయించు కదా. నేనేమేమి తప్పు చేస్తుంటే వీళ్ళ నాయన సొమ్మ, వీళ్ళ అబ్బ సొమ్మ, వాళ్ళ అబ్బ సొమ్మ, ఈ పబ్లిక్ రోడ్డు ఇంత నిర్వీర్యం అయిపోయింది. పోలీస్ అందుకనే నేను ఒకటే చెప్తున్న వాళ్ళకు, నేను జనాలతో పోను, నేను ఒంటరిగా నా కారులో ఈ రోడ్డు మీద పోతా. ఏం జరిగిందో తెలుసుకోవాల్సిన బట్టి చూడాల్సిన బాధ్యత నాకు లేదా ఎంపీగా? లేదా నాకు? మరి నన్ను ఎందుకు ఒకవేళ ఏదైనా వచ్చిన సంగతి చెప్తే మీరు మీ ఏర్పాట్లు చేసుకోండి. ఈ జిల్లాలో ఈ కాన్స్టిట్యూన్సీలో 40 సంవత్సరాలుగా ఏదో ఒక పదవిలో ఉంటూ ప్రజాసేవలో ఉన్నటువంటి నన్నే పోలీసు లేకపోతే ఇంక వీళ్ళు ఎవరిని బోధిస్తారు? వీళ్ళు ఎవడు పోగలని ధైర్యం ఉంటుంది? పోలీసులకు ఎట్లా విలేవు? ఆ కింద పైన అంటారే ఏంటో అది, అవి లేవు. ఉండి ఉంటే వాటి కాంపౌండ్ కట్టలేరా? తెల్లవారు దామున 4 గంటలకు జరిగితే తెల్లవారు దామున 3 గంటలకు పోయి ఆయన కాంపౌండ్ అప్పటికతను వెళ్ళిపోయాడు. వీళ్ళకి తెలుసు అతను ఉన్నాడని. ఇంతవరకు అరెస్ట్ కూడా చేయలేకపోతే ఇది పోలీసా లేకపోతే మరొకట? ఐమ్ సో సారీ. అంటే దివాకర్ రెడ్డి గారు ఈరోజు రోడ్డు పైన కూర్చున్నారు, అసలుకి ఎట్లా అనుకోవాలి? వాళ్ళ పైన నిరసన, పోలీసుల పైన నిరసన, చేతగానతన పైన నిరసన. నన్ను ఈ రోడ్డు పైన పోలీకపోతే ఎవరు పోలీస్తారు వీళ్ళు? ఈ ప్రాంతం అంతా దివాకర్ రెడ్డి మీరు అంటారు. దీనికి ఏమంటావు? దీనికి ఏమంటావు? ఇప్పుడు 4 మార్లు పోలీసులు ట్రిప్ చేసుకోండి. ఒక ఆయన డిఎస్పీ, ఒక ఆయన ఎస్పీ, ఒక ఆయన ఇన్స్పెక్టర్, 100 మంది పోలీసులు ఉండి సిగ్గులేదమే తెల్లవారుదామున 4 గంటలకు పోయి ఆ గేట్ కడిపోయేదానికి ప్రయత్నం చేసే వీళ్ళు ఒక పోలీసులా? వీళ్ళకు ఒక పోతనం అనేది ఉందా? న్యాయం చేస్తున్నారా పోలీస్ కు? వాళ్ళ వాళ్ళ ఉద్యోగానికి న్యాయం చేస్తున్నారా? ఒక కల్పెట్టు అరెస్ట్ చేయలేనట్టు ఒక పోలీసులా? ఒక ఎంపీని పోవద్దని దడి రోడ్డు కూర్చోబెట్టిన వాళ్ళు వీళ్ళు ఒక పోలీసులా? ఎంపీ గారు మీరు చెప్పారు ఫైనల్ మీ డిమాండ్ ఏంటి? నాది ఒకటే డిమాండ్, ఇక్కడ జరిగిన అట్రాసిటీస్ అన్ని నేను చూడాలి, అట్లీస్ట్ బాధ్యత పోవాలా. బాధితులు ఎవరు ఉంటే వాళ్ళు పరామర్శ చేయాలని. నేను వాళ్ళకేమన్నా లా అండ్ ఆర్డర్ వస్తుందంటే నేను నా ఒక్క కారులోనే పోతాను. నేను అంతకంటే నేను ఎక్కువ తీసుకొని పోను అని పదే పదే డిఎస్పీకి సిఐకి చెప్పా.
ఇద్దరు అంతే, రెండు రెండే. నా భాష కొంత బాధాకరంగా ఉండొచ్చు కానీ నేను భాష భాషలో మాట్లాడినా, ఇది వాస్తవం అవునా కాదా అనేటువంటిది మీరు చెప్పాలి, ప్రజలు చెప్పాలి. థ్యాంక్ యూ. ఇది ఇక్కడ పరిస్థితి. ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి.